జనగామ జిల్లా కేంద్రంలోని జూబ్లీ గోడన్స్ లో హోప్ ఏ హ్యాండ్ వైద్య బృందం వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీమెగా వైద్య శిబిరం నిర్వహించారు. 940 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సీతారాం, ఏసీపీ కృష్ణ, సీఐ బాలాజీ వరప్రసాద్, జనగామ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజ్, వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నీడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఓపీఏ హ్యాండ్ వారి సౌజన్యంతో ఈరోజు జనగామ పట్టణంలో మల్టీమెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని జనగామ చుట్టుపక్కల ప్రతి గ్రామం వాళ్ళు మంచిగా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 587 సంఖ్య నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ శిబిరంలో అన్ని రకాల వైద్య సదుపాయాలను అందించడం జరుగుతుంది. అన్ని రకాల పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఒక 15 డేస్కి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా జనగామ జిల్లా డీసీపీ గారు, జనగామ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు సుగుణాకర్ గారు, పాటపల్లి సుగుణాకర్ గారు పోవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మా సేవా సైనికులు కూడా, వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నరేష్ గారు మరియు వారి బృందము ఇది హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ అనేది జనగామలో నిర్వహించడం అనేది అభినందనీయమైనటువంటి విషయం. అంతేకాక గతంలో కూడా ఈ వాస్విక్ ఫౌండేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి దిగ్విజయంగా వారు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు కూడా కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కూడా అనేకమైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు